ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం రెండో విడత మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆదర్శనగర్లో, నిజామాబాద్ పార్లమెంట్లో, ఆదర్శనగర్లో, నిజామాబాద్ పట్టణంలో నేను పాల్గొనడం జరిగింది. సో ప్రతి ఇంటికి పోయినప్పుడు మేము అడగకంటే ముందే నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామంటున్నారు. కొందరు నరేంద్ర మోడీ గారు మా మనసులో ఉన్నారంటున్నారు. కొందరు నరేంద్ర మోడీ గారి వలన దేశ రక్షణ ఇవాళ బలంగా అయిపోయింది, చైనా పాకిస్తాన్ మన వైపు చూస్తలేనంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఆవాస్ యోజన ఇండ్లు కట్టకపోవడము ఇది బాధాకరం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదంటున్నారు. మహిళలైతే మాకు మా గ్రూపులకి మొత్తం వడ్డీ రాయితీ కానీ టోటల్ వడ్డీ వేల కోట్ల వడ్డీ కూడా మొత్తం నరేంద్ర మోడీ గారు ఇచ్చిందంటున్నారు. ఉజ్వల కనెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. సుకన్య సౌభాగ్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రకంగా మన ఉజ్వల కనెక్షన్లు కాకుండా రైతులు కిసాన్ సమ్మాన్ నిధి గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ పథకం చాలా పాపులర్ పథకంగా ఉంది. సో రకరకాల అంశాలు వాళ్ళే మాకు చెప్పి నరేంద్ర మోడీ గారిని మేము అడగకంటే ముందే మోడీ గారికి ఆశీర్వాదం, మోడీ గారికి ఓటని చెప్తా ఉన్నారు. సో ఇది మంచి, మా అందరికీ కూడా ఇది మంచి మోటివేషన్. రానున్న మిగిలిన కొద్ది రోజులు కూడా ఇదే టెంపో మెయింటైన్ చేసి పెద్ద మెజారిటీ తోటి నిజామాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అంటే రాహుల్ గాంధీని విదేశాలకు పంపాలనా? దోపిడీ ఆపమంటే దోపిడీ చేసిందే మీరు. ఎవరు దోపిడీ ఆపాలి? ఎవరు ఎవరు? ఇలా 2G స్కామ్, కామన్వెల్త్ స్కామ్, బఫర్ స్కామ్, కోల్ స్కామ్, అగస్టా వెస్ట్ల్యాండ్ స్కామ్. వీళ్ళు డిఫెన్స్ ఆర్మీ నేవీని కూడా ఇచ్చిపెట్టలే. వీరు భూమి కింద ఇచ్చిపెట్టలే, భూమి మీద ఇచ్చిపెట్టలే, ఆకాశంలో కూడా అగస్టా వెస్ట్ల్యాండ్ కూడా ఇచ్చిపెట్టలే. ప్రతి చోట కరప్షన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు దోసిన ఎంత దోసినంటే బ్రిటిష్ వాడు కూడా అంత దోసలే. ఈ గాంధీ కుటుంబం దోసినంత బ్రిటిష్ వాడు కూడా దోసలే ఈ దేశాన్ని. అంత దోచిండ్రు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు బ్యాగులు మోస్టోళ్ళు సంచుల కట్టల సంచులు పట్టుకొని పైసల కట్టలు పట్టుకొని బ్యాగులు మోసిన వాళ్ళు నరేంద్ర మోడీ గారు కరప్ట్ అంటే ఎవరన్నా నమ్ముతారా అండి ఈ దేశంలో? ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మీ 6 గ్యారంటీల గురించి కూడా అడుగుతున్నారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతుంటే మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని తిడుతున్నారు. ఈ కాంగ్రెస్ తలపండు వాళ్ళగా వీడు ఇస్తలేడు, 4,000 పెన్షన్ ఇస్తలేడు, 2,500 ఇస్తలేడు. వీళ్ళందరినీ మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు, రైతులకు 500 బోనస్ ఇస్తలేడు, 2 లక్షల రుణమాఫీ ఇస్తలేడు. మేము అడిగినాము తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇస్తలేడు. నిరుద్యోగ భృతి ఇస్తలేడు. ఇవన్నీ ఎటువైనాయి? ఇవన్నీ ఎటువైనాయి అని అడుగుతా ఉన్నారు ఉల్టా. ఇవన్నిటికోసం టాపిక్ డైవర్ట్ చేయనీకే వేరే ఇష్యూస్ అని తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నిటికీ జవాబులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తిడుతున్నారు మిమ్మల్ని, అడగోలుగా తిడుతున్నారు ప్రజలు. అన్ని తప్పుడు వాగ్దానాలు. మళ్ళీ 15 ఆగస్టుకి చేస్తా, 17 సెప్టెంబర్కి చేస్తా, 26 జనవరికి చేస్తా, ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి? బాసర అమ్మవారి మీద ఒట్టు, శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద ఒట్టు, ఇవేమి ఓట్లు? ఎవరైనా ముఖ్యమంత్రి ఓట్లు వేసుకుంటే తిరుగుతాడా? ఈ 10 సంవత్సరాల నుంచి నయా పైసా కరప్షన్ లేకుండా నడుస్తూ ఉన్నది ఈ దేశంలో. అంటే అది నరేంద్ర మోడీ గారి ఘనత. ఒక్క రూపాయి అవినీతి లేకుండా 1,00,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఈ దేశం గత 10 సంవత్సరాల్లో చూసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.